బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అంటే చర్చ జరగటం డెఫినెట్గా దురదృష్టం. ఇది ఒకే ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశాడు, ఇటువంటి చర్చ జరుగుతుందని రాష్ట్రంలో. ఒక్కడెవరో తెలుసా మీకు పేరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడికి ఒక్కడికే ఎక్స్పెక్ట్ చేయగలిగాడు, ఇంకెవరు ఎక్స్పెక్ట్ చేయలే. నాకైతే డౌట్ ఉంది, అనుమానం నాకైతే ఉంది. కానీ ఎన్నోసార్లు అతను అనుకున్నది చేయలేకపోయాడు, నన్ను డిస్క్వాలిఫై చేయలేకపోయాడు, నన్ను చంపలేకపోయాడు, అలా చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ కూడా ప్రయత్నంలో అతను ఫెయిల్ అవుతాడు అనుకున్నాను, కానీ టెంపరరీగా సక్సెస్ అయ్యాడు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్పేది ఏంటంటే, 3-4 రోజుల్లో తప్పకుండా కూటమి తిరిగి నన్ను, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, గతంలో నేను ఎందుకని చెప్పానో ఏ పార్టీయో నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పింది, ఈ ముందు చూపుతోటే చెప్పా. ఫలానా పార్టీ అంటే ముందు ఆ పార్టీకి వలహేస్తాడని చెప్పి నేను ముందు చూపుతో ఏ పార్టీయో చెప్పకుండా నేనున్నా. బట్ ఎనీహౌ తప్పకుండా కూటమి తరపున, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సీటు వచ్చింది కాబట్టి మేబీ భారతీయ జనతా పార్టీ తరపునే పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు అనే అభిప్రాయం అయితే నాకు పూర్తిగా ఉంది. అయితే ఎటువంటి ఐడియా లేదు, చూద్దాం. ప్రస్తుతానికి ఇంకా నేను ఏ పార్టీలో లేను, ఆ పార్టీలు కూడా అదే చెప్తున్నాయి. ఒక పార్టీ మరి జాయిన్ అవ్వకుండా ఎలా ఇస్తామని చెప్పి మరి తిరుపతికి సీట్ కన్ఫర్మ్ చేసి జాయిన్ చేసుకున్నారు. అంటే అబద్ధం ఆడినా కూడా పాపం అరగంటలో దొరికేశారు. అలాగా కొద్దిమంది ఇంకో పార్టీలో కూడా ఇలాంటి ప్రచారమే చేయాలనుకున్నారు, వాళ్ళు కూడా మరి ఉబలాటం ఆపుకోలేక ఇంకా జాయిన్ అవ్వకుండానే సీటు కూడా డిక్లేర్ చేశారు. ఇంకా జాయిన్ అయ్యాడో లేదో కూడా తెలియదు అభ్యర్థి. సో ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అది కేవలం జాయిన్ అవ్వలేదు అనేది అది ఒక అభియోగం, బట్ అది పెద్ద ఇష్యూ కాదు. డెఫినెట్గా నాకు నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. వారి నాయకత్వం మీద డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించరు అనేదే నా ప్రగాఢ విశ్వాసం. మొట్టమొదటిసారిగా ప్రజల్లో, ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం ఉంది చాలామందికి. బట్ ఆ ద్వేషం ఉండటం వేరు, మనసులో కుమిలిపోయినా అని అడగటం వేరు, అంటాం వేరు. సో అది నేను అందరికన్నా 1.5 సంవత్సరం ముందు ఎక్స్ప్రెస్ చేశా, అది ప్రజలకు తెలుసు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో, ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా ఎదుర్కొన్న వ్యక్తికి డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడ్డారు, ఆయన చేయగలిగిన సహాయం చేశారు, ఆయనే ఎన్నోసార్లు మీటింగుల్లో చెప్పారు. మరి అంత సహాయపడిన వ్యక్తి నాకు ఎందుకు అన్యాయం చేస్తారు? అలాగే కేంద్రంలో ఈ పనికిమాలినోడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, కేంద్రం చేతిలో పని, ఇప్పుడు నన్ను చంపాలని చూశాడు, నాకు సెక్యూరిటీ ఇచ్చారు. సో నన్ను చంపకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం, ఆ పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం, నేను వీడి చేతిలో చావు దెబ్బలు తిని బయటికి రావటంలో ఆ సమయంలో మరి ఎంతో సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేస్తారు అనే ఆలోచన కూడా నాకు లేదు. డెఫినెట్గా 3 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా, ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా నేను నరసాపురం నుంచే పోటీ చేయగలను అన్న విశ్వాసం నాకుంది. నాకన్నా ఎక్కువగా ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు,
రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే అందరికీ కూడా ఉంది. ఇంతమంది కోరుకుంటున్న నా కూటమి అభ్యర్థిత్వాన్ని ప్రజల మ్యాండేట్ కోసం ఇవాళ అందరూ ప్రతి ఓటర్ని కూడా కాలు పట్టుకుని బతిమాలవలసిన ఈ పరిస్థితుల్లో ఎంతోమంది యాంటీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు ఉండగా, వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఉండగా, ఎలక్షన్లు గెలవాలనుకున్న ఎవరూ కూడా ఎవరికీ కూడా నాకు అన్యాయం చేయాలన్న ఆలోచన రాలేదు. కొంత అబరేషన్ జరిగింది, వీరు భారతీయ జనతా పార్టీకి సీటు కేటాయించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర అధిష్టానానికి రాష్ట్ర అధిష్టానానికి బహుశా రాష్ట్ర అధిష్టానం నన్ను లెక్ చేసి ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. ఎందుకంటే నేను రాష్ట్రంలో లేను, రాష్ట్రంలో నేను ఎందుకు లేను మీ అందరికీ తెలుసు. 18 ఎన్నో ఉన్నాయి కేసులు నాకు ఆ మీద ఇడిపెట్టినాయి. సో కాబట్టి రాష్ట్ర నాయకత్వంతో నాకు పరిచయం కానీ సాన్నిహిత్యం కానీ పెద్దగా లేదు. సో కాబట్టి అదేదన్నా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన నాకు ఏదన్నా ఈ షార్ట్ గ్యాప్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చిండొచ్చు. బట్ ఒక రకంగా ఏది జరిగినా మనం మంచిగా అనుకునేటట్టు నన్ను చాలామంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు చాలామంది అని నేను అనుకున్నాను. కానీ ఇంతగా నన్ను నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఇంతగా స్వాంతన చేకూర్చడానికి కంటిన్యూస్గా వేలాది మెసేజ్లు ఎత్తగలిగిన నన్ను ఫోన్లు ఎత్తా. మధ్యలో ఎవడో చెత్తన రావాలిగా ముందు నీకు వచ్చింది అనుమానం, ఏం చేయమంటావు నువ్వు చెప్పు. నాకైతే అనుమానం రాలా, అందుకని ఏం చేయాలో నాకు తెలియదు. భవిష్యత్తులో అంటే ఎన్నికల్లో ఎంపీగా బయటకు వస్తారు, మళ్ళీ కూడా చేస్తారు ఖచ్చితంగా. నేను నర్సాపురం నుంచి ఎంపీగా రావాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోవాలి, రాష్ట్ర ఎన్నికల్లో అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఈ రోజుకి. సో డెఫినెట్గా వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేది నా విశ్వాసం. అది అతి విశ్వాసం కాదని నేను అనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.